రంగులు కాదు మిగిలిన 10% పూర్తి చేయాలి ఆ రోజు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఉచితంగానే స్వాధీనం చేయాలనేటువంటి విధంగా ఏదైతే పాలకులలో మరి గత సంవత్సరం నుంచి పోస్ట్ గార్డులు పాదయాత్రలు సత్యాగ్రహ దీక్షలు ఏదైతే మున్సిపల్ కార్యాలయంలో 36 గంటల నిరాహార ఇంటి దీక్ష అదే విధంగా ఏదైతే పాలకొల్లు ఎన్టీఆర్ టిట్కో ఇళ్ల దగ్గర నుండి అసెంబ్లీ వరకు కూడా 210 కిలోమీటర్లు మరి మొండు టెండర్లో సైతం సైకిల్పై ఏదైతే వెళ్ళడం జరిగిందో దానికి పెద్ద ఎత్తున మరి సంఘీభావం తెలియజేసినటువంటి ప్రతి ఇళ్ల లబ్ధిదారుడికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే నిన్న అసెంబ్లీలో కూడా చాలా గట్టిగా ఏదైతే ఆ యొక్క రంగుల మీద పెట్టేటువంటి శ్రద్ధగా ఆ యొక్క 10% పూర్తి చేయడం మీద పెట్టండి మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో దాన్ని గుర్తు చేసుకుని ఉచితంగా ఇవ్వండి అని ఏదైతే నిన్న అసెంబ్లీలో కూడా చాలా గట్టిగా ఎన్టీఆర్ టిట్కోల మీద మాట్లాడడం జరిగింది దానిపై నిన్న ఏదైతే పట్నాభివృద్ధి శాఖ మంత్రి గారు కూడా మాట్లాడడం కలవడం కూడా జరిగింది ఆయన కూడా చెప్పడం జరిగింది ఏదైతే మరి తొందరలోనే మరి ఏదైతే ఇల్లు ఏవైతే పూర్తి చేసి ఇచ్చేస్తాం అదే విధంగా ఏదైతే మొదటి వరుసగా మరి 1856 ఇల్లు మరి ప్రారంభోత్సవం చేద్దాం తొందరలోనే ఈ నెలలోనే అని మంత్రి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది మంత్రి గారికి కూడా నేను కూడా చెప్పడం జరిగింది ఏదైతే 1856 ఇల్లు మన హయాంలోనే 100% పూర్తయినాయి సార్ మరి ఏదైతే ఇంకా మిగిలిన 90-80% ఏదైతే ఉందో దాని మీద దృష్టి పెట్టి అవి కూడా పూర్తి చేసేటువంటి విధంగా శ్రద్ధ పెట్టమని కోరడం జరిగింది అదేవిధంగా ఉచితంగానే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీని మరి ముఖ్యమంత్రి గారికి గుర్తు చేసి ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి గారికి సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆ ఉచితంగా ఇచ్చేటువంటి విధంగా కూడా శ్రద్ధ పెట్టాలని చెప్పేసి కూడా నిన్న మంత్రి గారిని కోరడం జరిగింది ఆయన కూడా తొందరలోనే వచ్చి మరి ఇక్కడ ఏదైతే చిన్న చిన్న ఇంకా మౌలిక వసతులు ఏవైతే ఎస్టీపీ ఏదైతే ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని అదేవిధంగా వాటర్ వర్క్స్ ఇవన్నీ కూడా ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది తొందరలోనే ఆ మిగిలిన పనులు పూర్తి చేసేటువంటి విధంగా ఆ లబ్ధిదారుల పక్షాన మరి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పరంగా మేము అందరం ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.